దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు నగరంలో జరిగాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇందిరా గాంధీ విగ్రహాలకు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గుంటూరు భారతి మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎందరో మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకమన్నారు. పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు. అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. లెజెండరీ పర్సనాలిటీ, ఒక స్త్రీమూర్తి, ఒక ఇప్పుడున్న మహిళలందరికీ ఒక ఆదర్శప్రాయురాలు ఆవిడ. ఆవిడ ఒక ఎమర్జెన్సీ కాలంలో కానీ ఆవిడ చేసిన సంక్షేమ పథకాలు కానీ కాంగ్రెస్ పార్టీని ఎంతగా ప్రజల్లోకి తీసుకెళ్ళినాయో అందరికీ తెలుసు. ఆయన ఆవిడ తర్వాత మన రాజీవ్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా మన సంక్షేమ పథకాలు ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతవరకు ఎలా పాటుపడ్డారు, ఎన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారన్నది మన అందరికీ తెలుసు. అవన్నీ ప్రజలకు అందాయాలేయో కూడా మనము ఇప్పుడు పరిపాలనా భాగంగా చూసుకున్నా కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి. అవే అందులో ఉన్న లోప భూయిష్టాలు ఏమేమి జరుగుతున్నాయి కూడా ఇప్పుడు మేము ప్రతి వార్డుకి వెళ్తున్నా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ని ఎత్తి చూపాలని కాకుండా ఎక్కడైనా వాళ్ళకి పేద ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే మా వంతుగా మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఇక్కడ వాళ్ళకి సపోర్ట్గా మేము ఉండాలని ఒక సేవా కార్యక్రమం లాంటి కార్యక్రమాలు పెట్టాము. ఇప్పుడు మన వచ్చిన తుఫాను బాధ ముదు తుఫాన్ కారణంగా కూడా అక్కడ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా మేము అందరం కూడా మా వంతు కార్యక్రమం ఇది, ఒక పొలిటికల్ ఎజెండాగా కాకుండా మా వంతు వెళ్ళి ప్రతి బార్డులోకి వెళ్ళి ఎక్కడైతే మా సమ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళకి ఏం కావాలో మా వంతుగా మేము ఏం చేయాలనుకుంటున్నాము మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అందరూ ప్రతి వార్డుకు వెళ్తున్నాం. ప్రతి మా నియోజకవర్గం నుంచి నేను ప్రతి వార్డుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆమెను స్ఫూర్తిదాయకంగా తీసుకునే మేము ఇప్పుడు ఈ మా ప్రభుత్వం ఉన్నా